దేవునికి మహిమ కలుగునిగాక చేరివచ్చిన ఆయా సంఘాల నుండి చేరివచ్చిన వచ్చిన విశ్వాసులైనటువంటి మీ అందరికీ కూడా ప్రాముఖ్యంగా ముందుగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి విధముగా వేదిక మీద ఉన్న దైవజనులు ముఖ్య అతిథులు మరి విధముగా రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రైస్తవ నాయకులకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి మరి ముఖ్యంగా ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమం సంవత్సరానికి మన మండలంలో సంవత్సరానికి ఒక గ్రామంలో అనగా మండలంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి గ్రామాల్లో సంవత్సరానికి ఒక చోట ఏర్పాటు చేయడం జరుగుతుంది రెండు వేల పదిహేనవ సంవత్సరం డిసెంబర్ మూడవ తారీఖున వెన్నెల స్కూల్ గ్రౌండ్లో మరి ఇదే క్రిస్మస్ ఎర్నగూడెం తరపున ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మరలా ఇరవై రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఈ డిసెంబర్ నెల ఏడవ తారీఖున క్రిస్మస్ ఏర్పాటు చేయాలి మండలం తరఫున అయితే ప్రెసిడెంట్ గారు డేవిడ్ రాజు గారిని నేను ముందుగానే అడిగాను అయ్యారు మీరు కూర్చోవాలి డేవిడ్ రాజు గారిని అడిగాను అయ్యా మా గ్రామానికి ఈ సంవత్సరం అవకాశం ఇవ్వాలని వారు తప్పనిసరిగా మా యొక్క కోరికను మన్నించి వారి యొక్క అవకాశాన్ని మాకు అందించారు అందును బట్టి వారికి ఈ దినాన్ని ఈ విధముగా మండలం తరఫున ఈ యొక్క గ్రామం తరఫున ఈ యొక్క క్రిస్మస్ ఏర్పాటు చేయడానికి అవకాశాన్ని కల్పించినటువంటి అదే అదేవిధముగా యూపీఏ అధ్యక్షులైనటువంటి డేవిడ్ రాజ్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి అదేవిధముగా మరి యొక్క క్రిస్మస్ జరపడానికి వారి అవకాశాన్ని కల్పించారు అయితే మరి గ్రామంలో ఉన్నటువంటి దైవ సేవకులందరూ కూడా మరి కలవాలి ఒక మాట ఏంటంటే దైవజనులు కానీ విశ్వాసులు కానీ అన్నిగా భావించవద్దు విశ్వాసులను ఒక తాటి మీదకి తీసుకుని రావచ్చు కానీ దైవ సేవకులను ఒక తాటి మీదకి తీసుకుని రావడం చాలా కష్టమండి వారు రారు వారి యొక్క అభిప్రాయాలు చాలా ఉంటాయి అయినా కానీ కొంతమంది చాలామంది దైవ సేవకులు ఉన్నారు ఇంచుమించు ఇరవై రెండు సంఘాలు మరి మన యొక్క గ్రామంలో ఉన్నాయి కానీ యొక్క క్రిస్మస్ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించినటువంటి సంఘాలు పన్నెండు సంఘాలు మాత్రమే వాటిలో శామ్యుల్ రాజ్ పెందుకోస బిలువర్ చర్చ్ అదేవిధముగా ఎం విల్సన్ బాబు గారు మన్నార్ చర్చ్ డానియల్ పాల్ గారు క్రైస్ట్ మందిర్ గఫూర్ గారు ఐ మీన్ మినిస్ట్రీస్ సిహెచ్ రాజుపాల్ గారు యేసు కృపా సన్నిధి ఎం జార్జి గారు గ్లోరియా చర్చ్ అదేవిధముగా సాల్మన్ రాజు గారు సాల్మన్ రాజు గారు బి సాల్మన్ రాజు గారు కృపా ప్రార్థనా మందిరం జే సుందర్ గారు జీవము కలిగిన దేవుని మందిరం బి సుజేత గారు ఐ మీన్ ఆగాపే ప్రేరు హౌస్ కె రత్నరాజు గారు సెంట్ జాన్ లోదరన్ చర్చ్ ఎం రాజా రమేష్ గారు కృపా గుడారం ఈ పన్నెండు మంది మాత్రమే ఆర్థికముగా మరి యొక్క క్రిస్మస్ జరగడానికి వారు సహకరించారు అంతేకాదు వారు ప్రాక్టికల్గా అంటే ఈ కార్యక్రమాలు సమకూర్చడంలో కూడా ఈ పన్నెండు మంది మాత్రమే సహకరించారు కొంతమంది అనుకుంటారు అంటే రెండు వేల పదిహేనో సంవత్సరంలో వచ్చినటువంటి ఆ మాటలను బట్టి నేను వివరణ ఇస్తూ ఉన్నాను నేనైతే కొంత తొందరపడుతున్నా అదంతా స్పీడ్గా ఉంటుంది కాబట్టి నేను ఈ సంవత్సరం సోదరుడు విల్సన్ బాబు గారికి అప్పగించాను అన్నీ కూడా జార్జి గారికి ఈ అమౌంట్ కలెక్షన్ చేయడంలో కానీ అందరూ కూడా కొంచెం పాస్టర్స్ అందరూ కూడా వారిని కలుపుకుని వెళ్ళడంలో కానీ వారికి అప్పగించాను వారు కూడా చాలా ఇప్పటి వరకు అంటే ఈ రోజు ఏడో తారీఖు ఉదయం వరకు కూడా వారందరికీ ఫోన్లు చేస్తూనే ఉన్నారు కానీ ఈ పన్నెండు మంది మాత్రమే అందుబాటులోకి వచ్చారు అన్ని విధాలుగా కాబట్టి మేము కూడా కలుపుకుని వెళ్ళాలని మేము ఆశపడ్డాం ఈ యొక్క క్రిస్మస్కి కాబట్టి వారికి ఉన్నటువంటి ఆయా కారణాల వలన కలవలైపోయారు అయినా కానీ మరొక పర్యాయం మరి అవకాశము దేవుడు కలిగిస్తే ఈ విధంగా క్రిస్మస్ ఏర్పాటు చేయాలని మరి కలిగిస్తే ఆ సమయంలో కూడా వారిని కలుపుకుని వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం విధముగా మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఈ విధముగా జరగడానికి సహకరించినటువంటి స్థానిక దైవజనులు వారి యొక్క సంఘాలు వారి యొక్క యమున బిడ్డలను బట్టి కూడా వారికి ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి అదేవిధముగా మరి పిలవగానే వచ్చినటువంటి ముఖ్య అతిథులు సొసైటీ అధ్యక్షులు కనకరాజు గారికి ఎంపీటీసీ గారు చిన్నబాబు గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి ఆయా కారణాల వలన కొంతమంది రాలైపోయి ఉన్నారు పిలవబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు మందే దేవుని యొక్క వాక్యంలో దేవుడు రాయించాడండి వాక్యం ఎప్పుడు కూడా సూటిగా హృదయాల్లో దూసుకుని పోతుంది దేవుని యొక్క వాక్యాన్ని మార్చడానికి ఏ మనుషునికి లేదు పిలవబడిన వారు అనేకులు ఉన్నారు కానీ ఈ యొక్క వేదిక మీద ఏర్పరచబడిన వారు కొద్దిమంది ఆయా కారణాల వలన వారు రాలేకపోయి ఉన్నారు అయినా కానీ మరొక సమయంలో వారికి కూడా ఈ యొక్క వేదిక మీద ఉండవలసి ఉంటారని ఆశిస్తూ మరి వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి అదేవిధముగా చక్కటి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి రాజుగారికి రాజు సౌండ్ సిస్టమ్ వారికి వందనాలు బయట చాలా కాస్ట్ ఉంది ఇది నాన్ని సౌండ్ సిస్టమ్ అడగగానే వారందరూ అయ్యా మీకు మాకు ఉన్నటువంటి పరిచయాన్ని బట్టి మీరు ఎంత ఇచ్చినా నేను తీసుకుంటానన్నారు రాజుగారు అందరు బట్టి మీకు వందనాలండి ఈ లైటింగ్ కూడా వారు ఏర్పాటు చేశారు అదే విధంగా ఈ విధంగా మేమైతే ప్రారంభంలో ఈ క్రిస్మస్ అనుకున్నప్పుడు ఈ టెంట్సేమీ మేము అనుకోలేదండి కానీ నాలుగైదు రోజులకు ముందు మేమందరం సేవకులందరం కూర్చుని ఎర్రగూడెం సేవకులందరూ కూడా కూర్చుని ఆలోచన చేసినప్పుడు అందరూ కూడా అన్నారు టెంట్లో వేయాలండి లేకపోతే మంచి మంచిగాదా ఇబ్బంది పడతారన్నారు నేనము టెంట్ వేయాలని నాకు ఉంది కానీ వెనక మళ్ళీ ఇది కావాలి ఇది లేదు నేను ఆలోచన చేస్తూ ఉన్నాను కానీ చిన్నబాబు గారు మేము మేము ఎవరిని కూడా ఈ యొక్క క్రిస్మస్ నిమిత్తం ఏ కార్యక్రమం చేసినా ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా మేము ఈ కార్యక్రమం చేస్తున్నామండి మాకు మీరు ఆర్థికంగా మీరు సహాయం చేయాలండి అని ఏ నాయకులను అడిగినటువంటి దాఖ దాఖలాలు రెండు వేల ఏడవ సంవత్సరం దేవరపల్లి మండలంలో ఈ సేవకుల యొక్క అనగా దైవజన్ల యొక్క యూనియన్ ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు మరి ఎవరిని కూడా ఆర్థికంగా అనగా ధన రూపంలో కానీ ఏ విధమైనటువంటి వారిని అడగడం ఇప్పటి వరకు లేదండి ఇప్పుడు కూడా మేము ఎవరిని కూడా అడగలేదు అడగం కూడా ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చాడు దేవునికి వాక్యం కూడా సెలవిస్తుంది పుచ్చుకున్నటకంటే ఇచ్చుడు ధన్యం అది చక్కగా దైవజనులు ఈ పన్నెండు మంది కూడా పాటించారు మేము తీసుకోవడమే కాదు కానీ మేము కూడా ఇస్తామని దైవజనులు అన్నారు తర్వాత కూడా ఈరోజు కూడా చాలామంది చెప్పారు చాలాపోతే తలకొక వెయ్యి రూపాయలు తలకు రెండు వేలు వేసుకుందామండి మనం ఎందుకు భయపడాలన్నారు అందుని బట్టి కూడా దైవజనులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఆర్థికంగా మరి సహకరించినటువంటి దైవజనులకును అదేవిధంగా మరి ముఖ్యంగా చిన్నబాబు గారికి మరి వారు స్వచ్ఛందంగా మేము అడగకుండానే ఈ టెంట్ టెంట్స్ అన్నీ కూడా ఫ్రీగా ఫ్రీయే కదండి మౌనంగా ఉంటే డౌట్ వస్తుంది మళ్ళీ తర్వాత బిల్లేస్తాం ఏమన్నా బైక్లో చెప్పండి మళ్ళీ ఫ్రీగా ఈ టెంట్స్ అన్నీ కూడా వారు ఫ్రీగా వేయడం జరిగింది అందుని బట్టి వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను ఇంకా మీరు రాజకీయంగా అభివృద్ధి చెందాలని మీ వ్యాపారం కూడా అభివృద్ధి చెందాలని మేము నిత్యము దైవజనులందరూ కూడా మీ కొరకు ప్రార్థన చేస్తారు అదేవిధంగా చక్కగా మరి కార్యక్రమం అంతా కూడా చక్కగా వీడియో రూపంలో తీస్తూ అదేవిధముగా బయట లైవ్ కూడా ఇస్తున్నారు ఫేస్బుక్లోను అదేవిధముగా యూట్యూబ్లో కూడా లైవ్ ఇస్తూ ఉన్నారు క్రైస్ట్ ఛానల్ వారు జయానంద బాబు గారు ముందే చెప్పారు వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి తడవ చేయకుండా అదేవిధంగా వచ్చినటువంటి దైవ సేవకులందరూ కూడా బాధ్యత తీసుకుని సోదరుడు విల్సన్ బాబు గారు వారి యొక్క సంఘం దైవజనులందరూ కూడా మరి వంటలు ఏర్పాటు చేశారు అందును బట్టి కూడా వారికి వారి యొక్క సంఘానికి కూడా ప్రత్యేకంగా వారు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో వారి యొక్క సహకారాన్ని బట్టి మరి విల్సన్ బాబు గారికి వారి యొక్క బృందానికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి తడవ చేయకుండా నా యొక్క మాటలు నేను ముగిస్తాను ఇంకా మిగిలిన ఏమన్నా ఉంటే ప్రెసిడెంట్ గారు కూడా చెప్పవలసి ఉంది కాబట్టి నా మాటలు ముగిస్తున్నానండి అదేవిధంగా ఈ క్రిస్మస్ జరపడానికి స్థలం కావాలి మేము ముందుగా దేవజనులు డానియల్ పాల్ అనుకున్నాం అక్కడ వర్క్ జరుగుతుంది చాలామంది మా చర్చ్ దగ్గర పెట్టండి మీ గ్రౌండ్గా ఉంది కదా అన్నారు నాకు అంగీకారంగా లేదు ఏది ఏది అన్నప్పుడు ఈ స్థలం మరి అనుకోవడం జరిగింది మరి ఎవరు అండి ఇది ఇది బేతల అశోక్ గారు అదేవిధంగా గుమ్మడి ప్రసాదరావు గారిది ఈ స్థలం ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి స్థలం వారు అడగనే క్రిస్మస్ పెట్టుకోవడానికి వారు యొక్క స్థలాన్ని ఇచ్చినందుకు వారికి కూడా మరి ఎర్నగుడెం సేవకుల తరఫున అదే విధముగా దేవరపల్లి మండల సేవకుల తరఫున వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి నా మాటలను ముగిస్తున్నాను మిగతా ఏమైనా ఉన్న విషయాలన్నీ కూడా మన ప్రెసిడెంట్ గారు తెలియజేస్తూ ఉంటారు అందుని బట్టి అందరు కూడా వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను అండి ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో ఈరోజు ఐక్య క్రిస్మస్ వేడుక కార్యక్రమం ముగింపులోకి వచ్చాం ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా దేవుని దేవాది దేవుడు మన మధ్యన మన చుట్టూ మన పక్షముగా ఉండి ఈ కార్యక్రమం యావత్తు కూడా జయకరముగా దేవునికి మహిమార్ధముగా మరికొంతమంది విశ్వాసంలో బడపడడానికి ఆత్మీయతలో ఎదుగుదల చెందడానికి ఈ క్రిస్మస్ కార్యక్రమం ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనికరంగా జరిగిందని నమ్ముతున్నాను మొదటిగా దేవాది దేవునికి అలాగే మరి రాష్ట్ర పెద్దలైన వారు మరి క్రైస్తవానికే రాష్ట్రానికి తలమానికులుగా ఉన్న దైవజనులు మేడిద జాన్సన్ గారికి ప్రేమ్ కుమార్ గారికి మా ప్రియులు నల్లజర్ల రాజేష్ గారికి కొంగుటూరులో సేవ చేస్తున్న దైవజనులు సోమరాజు గారికి మరి మా స్నేహితులు కనకరాజు గారికి మరి ఇంతవరకు మమ్మల్ని ఎంతో ఆర్థికంగా వెన్నంటి ఉండి ప్రోత్సహించిన మరి మా ప్రియులు నాయకులు బొంతా చిన్నబాబు గారికి ప్రత్యేకమైన దేవరపల్లి మండల యూనియన్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను మరి స్థలం ఇచ్చిన స్థలదాతలు ఎన్నగూడెంలో ఉన్న దైవ సేవకులు దగ్గర దగ్గరగా ఇరవై మూడు ఇరవై నాలుగు సంఘాలున్న గ్రామం ఇది దాంట్లో పన్నెండు మంది మరి వారు సహకరించారు మండలంలో ఉన్న దైవజనులు మించుమించుగా సుమారుగా ఒక యాభై మంది వారి యాభై మందికి కలిపి మరి నన్ను ఏర్పాటు చేయడం జరిగింది క్రిస్మస్ ప్రారంభం నుంచి చివరి వరకు అంటే చివరికి పలహారం కూడా అన్నీ కూడా ప్రతి దాంట్లో కూడా ప్రతి ఆలోచనలో కూడా నేనుండి ఇది ఎలా చేద్దాం అలా చేద్దామంటే ప్రతిదీ కూడా వాళ్ళ ఇష్టప్రకారంగా నా వాళ్ళ ఇష్ట ప్రకారంగా నేను నా ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఇలాగ యాభై మంది సేవకులు అలాగే గ్రామంలో ఉన్న పన్నెండు మంది సేవకులు ఒకే మాట ఒకే పద్ధతి ఒకే మాట ప్రకారంగా అందరిని కూడా కలుపుకొని ఈ యాభై మంది కూడా నా మీద ఏమి ఏవైతే నమ్మకం ఉంచారో అదే నమ్మకాన్ని ఎక్కడా కూడా ఒమ్ము చేయకుండా ప్రతి విషయంలో కూడా ఏమాత్రం రాజీ పడకుండా ఎంతైనా సరే చేద్దాం అని ప్రతి కార్యక్రమాన్ని కూడా అందరినీ కూడా కలుపుకొని నా ఒక్కడదే కాదు అందరినీ కలుపుకొని మరి కార్యక్రమం అంతా కూడా జరిగించాం మరి దీంట్లో ఏమైనా పొరపాట్లు కానీ లేకపోతే వ్యక్తిగతంగా ఎవరినైనా మరి ఏదన్నా అన్న దయతో క్షమించాలి నన్ను ఎందుకంటే మనం ఏం చేసినా సరే దేవునికి మహిమ కావాలి మనకు కాదు పేరు దేవునికి పేరు రావాలి దేవునికి ఘనత రావాలి ఎందుకంటే అదే నా ఆశ మరి ఈ విధంగా ఇంతవరకు కార్యక్రమం చక్కగా జరిగింది కనుక రానున్న దినాల్లో వచ్చే సంవత్సరం ప్రభుత్వం అయితే మరి ఇంతకు మించి మరి ఐక్య క్రిస్మస్ ఇంకా ఘనంగా జరిగించాలని మీరందరూ కూడా ప్రార్థించి సహకరించాలని ప్రేమతోటి మనవి చేస్తున్నాను మరి దైవజనులు మండలంలో ఉన్న కమిటీ వారు ఎన్నగూడెంలో ఉన్న సేవకులందరికీ పేరు పేరున వందనాలు తెలియపరుస్తున్నాను రాత్రి వేళ ఈ కార్యక్రమానంతటినీ సహకరించి సభాక్షయులుగా ఉన్న దైవజనులు జయానంద బాబు గారికి అలాగే మరి నేను సామ్యరాజు గారిని అన్నయ్య అంటాను ఇప్పుడు ఎందుకంటే నేను చెప్పవలసినవి అని ఆయన చెప్పేసాడు ముందు అందుకే ముందు మైకూచుకుంటాడు ఇప్పుడు కూడా నాకు ఆఖరణ ఇస్తాడు మిగతా అని ప్రెసిడెంట్ గారు చెప్తాడు ప్రెసిడెంట్ గారు చెప్పి ఉండవు అయితే అందుకే ఆయన అందుకు ఇప్పుడు నాకు నాకు ఆఖరణ ఇస్తాడు అయితే మంచిదే నేను చెప్పాల్సినవి అనే ఆయన చెప్పేశాడు నేను చెప్పిన ఆయన చెప్పిన ఒకటే కనుక ఒకే పాఠం రెండుసార్లు వినకుండా ఒకేసారి వినడం మంచిది ఏదేమైనప్పటికీ కూడా మరి ఇక్కడ మంచి సంగీత బృందం ఉంది మరి మా ప్రియా దైవజనులు శేఖర్ బాబు గారు అలాగే ఎన్నగూడెం గ్రామంలో ఉన్న మా గారి అబ్బాయి సాల్మన్ రాజు గారు అలాగే మన్నా చర్చిలో నుంచి ఫ్యాడ్ వాయించడానికి చక్కటి సంగీతాన్ని వాయించిన బృందం అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు అలాగే క్రిస్మస్ అయిపోయిన తర్వాత ప్రతి క్రిస్మస్లో ఆనవాళ్ళుగా ఏమొస్తుందంటే అట్టుపళ్ళు వస్తాయి కానీ మాది పాస్టర్స్ క్రిస్మస్ కనుక అట్టుపళ్ళు లేవు మీ అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన స్వీట్ పెట్టడం జరిగింది కనుక మీరు దాన్ని తిన్న తర్వాత అప్పుడు ఆహా పాస్టర్ గారు అంటే ఎంత బాగా పెట్టారు అన్నది మరి మార్కులు వేస్తారో లేకపోతే మైనస్ వేస్తారో అది మీ ఇష్టం ఈ విషయాన్ని మీకే వదిలేస్తున్నాను అలాగే ప్రత్యేకంగా ఇంకొక విషయం ఎందుకంటే మరి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఇక్కడ దైవ సేవకురాలు వచ్చారు పాశ్రామ్మ గారు వచ్చారు మరి మా గారు అయితే రాలేదు ఎందుకంటే ఇవాళ మొత్తం క్లీనింగ్ మీద ఉంది కనుక రమ్మంటేనేమో నేను రాలేని మీరు వెళ్ళండి అన్నాడు ఆల్రెడీ నేను ఐదున్నరకి వచ్చాను ఐదున్నరకి ఇంకా మార్తం పని మీద ఉంది కనుక నేను చాలా చాలామంది అడుగుతారు పేషెంట్ గారు వాళ్ళ పాష్మగారే రాలేదు అని అనొద్దు ఎందుకంటే ఎవరి లెక్క ఆడదే ఎవరి విశ్వాసం వాళ్ళది ఎవరి ఆధార్ కార్డు ఆడదే కనుక మరి అదే ప్రకారంగా నేను బయలుదేరాను నేను వచ్చేసాను కనుక మరి ఏదైనా సరే సమయాన్ని పాటిస్తాను కనుక ఈ సమయంలో ప్రత్యేకంగా దైవ సేవకురాలు వచ్చారు వాళ్ళని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను ఎంతో దూర దూర ప్రాంతాల నుంచి చలైనా సరే ఏదైనా సరే వాళ్ళు ధైర్యంగా వచ్చారు వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నారు అయితే దైవజనులకు అలాగే సేవకు సేవకురాణులకి ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మరి భోజనాలు ఏర్పాటు చేశారు మరి మాకు లేవా అని మీరు అడగొద్దు ప్రభు చిత్తమైతే వచ్చే సంవత్సరం అందరికీ పెడతాం ఈ సంవత్సరం మటుకు పెట్టలేకపోతున్నాం ఎందుకంటే కరోనా కారణంగా లోటు బడ్జెట్ వలన పెట్టలేకపోతున్నాం పలహారం పెడుతున్నాం దయచేసి మీరు ఏమే ఏమనుకోవద్దు కనుక ఈ విషయాన్ని మీరు కూడా గమనించాలి ప్రతి సేవకులు సేవకురాళ్ళు మరి భోజనం చేసి వెళ్ళాలి మరి ఆ భోజనాలు ఎన్నగూడెం సేవకులు మరి అందరూ కూడా కలిసి ఏర్పాటు చేశారు అయితే భోజనాల బాధ్యత అంతా కూడా మా ప్రియులు తమ్ముడు విలసన్ గారు మరి బాధ్యత తీసుకుని ఏర్పాటు చేశారు కానీ ప్రతి ఒక్కరూ భోంచేసి వెళ్ళాలని ప్రేమతోటి మనవి చేస్తున్నాను కానీ ఈ సమయాన్ని మరి దైవజనులు జయానంద బాబు గారికి అప్పగిస్తున్నాను